దీంతో దేశం మొత్తం మీదుగా పొలిటికల్ పాలిటిక్స్ ఇంకా ఫాస్ట్గా మారిపోతుంది. 2003లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, 2004లో అసలు పార్లమెంట్ రాబోయేది. కాబట్టి ఫస్ట్ ట్రయల్ ఏంటి యూపీ, సెకండ్ ట్రయల్ ఏంటి దేశాధ్యక్షుడికి బీజేపీ క్యాండిడేట్కి వ్యతిరేకంగా ఒక క్యాండిడేట్ని కావాలి. ఎప్పుడైతే బీజేపీ వ్యతిరేకత పెరుగుతుందో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇప్పటిదాకా బీజేపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కొంతమంది, రాత్రుల్లో కలిసి పగల్లో దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది, అట్లా కొన్ని కొన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు కూడా బీజేపీకి, అవన్నీ కూడా ధైర్యం తెచ్చుకొని వెనక్కి వస్తాయి మేము మాకు నమ్మకం ఉంది. అప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేట్గా శరత్ పవారే క్యాండిడేట్ కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 80 ఏళ్ళ వయసు ముసలాడు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పనికి వస్తాడని అందరూ అంటున్నారు. మీరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ శరత్ పవార్ కదా, శరత్ పవార్కి ఇద్దరు మనసు పడుతున్న లేపాలి కదా, అట్లాంటప్పుడు శరత్ పవార్ మీకేంది అంటున్నారు. శరత్ పవార్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కాదయా, ప్రెసిడెన్షియల్ క్యాండిడేటు, మీరు గుర్తుంచుకోండి. ఈ ట్రైల్లో కన్నా సక్సెస్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఏమంది పెద్ద ప్రాబ్లం కాదు, 2004 జరిగే ఎన్నికలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్టున్నాడంటే దానికి ఒక డిగ్నిఫైడ్ పర్సన్ ఉండాలా. కానీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్టున్నాడంటే మోడీ కనుగొడితే కూర్చుంటాడు, కనుగొడితే రాస్తాడు చెప్తే అంతకన్నా మించి వెళ్ళలేదు పాపం. లేదు తెల్లవారుజాము 3 గంటలకు దానికి వెయిట్ చేస్తాడు ఆ సంతకం పెట్టడానికి మహారాష్ట్ర పరిణామాల్లో. ఇంత వరకు పద్ధతులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండడానికి వీల్లేదు, తగ్గ స్టేచర్ ఉంది. అందువల్ల ముందర కుంభస్థలాన్ని కొడితే తప్ప ప్రధానమంత్రి స్థానం మారదు. అందుకనే కేంద్రంలో ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి వచ్చేకాడికి దేశం మొత్తం మీదుగా ఒక గుణాత్మకమైన మార్పు వస్తుందని మేము అంచనా వేస్తున్నాం, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ తర్వాత దేశం మొత్తం మీదుగా బీజేపీ వ్యతిరేకమైనటువంటి పద్ధతుల్లో రాజకీయ మార్పులు వస్తాయి. నేను ఎందుకు మాట్లాడానంటే నేను కచ్చతోటో మోడీ మీద కోపంతో చెప్పడం కాదు, వాళ్ళ పరిపాలన మొత్తం చూస్తుంటే ఫస్ట్ టైం భారతదేశంలో ప్రధానమంత్రి అంతర్జాతీయంగా జాతీయ స్థాయిలో ఇంత అన్పాపులైనటువంటి ప్రధానమంత్రి లేడు. అసమర్థ ప్రధానమంత్రిని చూసాం, సరిగా యాక్టివ్గా లేని ప్రధానమంత్రిని చూసాం, కానీ ఇంత అన్పాపులర్ అంటే ఏమంటాం అన్పాపులర్ అంటే తెలుగులో ఇంత ప్రశ్నపట్టి ప్రధానమంత్రి లేడు ప్రపంచం మొత్తం మీదుగా, అది నేను గట్టిగా చెప్పగలను. ఎందుకే మాట అంటానంటే కోవిడ్ డీల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇదే సందర్భంలో పేద ప్రజలు ప్రజానీకరణ రాబడి మొత్తం మైనస్ అయిపోయింది, -9% అయిపోయింది. కానీ సంపన్న వర్గాలకు సంబంధించిన ఆస్తులు మాత్రం +44% అయిపోయింది. లాభాలు వస్తుంది కార్పొరేట్ కంపెనీలకి, దేశానికి ప్రజలకు ఆదాయం కోల్పోతుంది మైనస్ లెక్కలింది. ఇది మనం చూస్తూనే ఉన్నాం, ధరలు పెరుగుదల ధరలు మొదలుపోయాయి. MSP ప్రకటించారు, ఎంత ప్రకటించారండి 5% లోపు పెట్టారు. ఒకవైపున 64,000 కోట్ల రూపాయలతోటి పప్పు దినుసుల్ని దిగుమతి చేసుకున్నారు, 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయిల్ దినుసుల్ని దిగుమతి చేసుకున్నారు. అంటే 1,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యంలో ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఈ గవర్నమెంట్, ఈ భారతదేశంలో ప్రజలకు పప్పు ధాన్యాలు పండించే వాళ్ళకి, నూనెలు పండించే వాళ్ళకి, ఆహారాన్ని పండించే వాళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఎందుకు ఇవ్వరు? స్వామినాథన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం ఖర్చు +50% కట్టివ్వమని చెప్పి చెప్పాడు, దానిలో ఏ మూలకు రాదు. అదే కానీ ఇవ్వగలిగితే అంటే ఇప్పుడు ఎట్లయితే దిగుమతులకు సంబంధించినటువంటి విదేశీ మార్గాలను ఖర్చు పెట్టామో దానిలో సగమే పెడితే కూడా రైతాంగానికి మనకు సమృద్ధి అవుతాం, స్వయం సమృద్ధి అవుతాం. మరి మన రైతానికి మాత్రమే సహాయం చేయరా, దిగుమతులు చేసిన మాత్రం ఖర్చు పెడతారా? రాబోయే రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రామాణిక రాబోతుంది, షుగర్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఎక్కువ ఉంటే అది ఇతరాల నుంచి మనకు పవర్ చేయటం ఉంది. కానీ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం మూసేశారు, అంటే రైతులు అన్యాయం జరుగుతుంది. నీకు ఇక్కడి నుంచి మొలాసిస్ మొదలుకొని ఇంకా విద్యుత్కు ఉపయోగపడేదామని చెరుకు ప్రిపరేషన్ మొదలు అన్నీ కూడా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్లాంట్స్కి వస్తాయి, అయిపోతున్నాయి.
ఇది ఒకవైపు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతూ ఉంది. మనకు ఇప్పుడు 100 రూపాయలు దాటిపోయింది, 103 రూపాయలు దాకా వెళ్ళిపోయింది పెట్రోల్. మన మొత్తం ట్యాక్సులు మొత్తం తీసేస్తే, కేంద్రం రాష్ట్రం వేసేటువంటి అధిక పనులు మొత్తం తీసేస్తే 40 రూపాయలకి లీటరు పెట్రోల్ అమ్మడానికి అవకాశం ఉంది. లెక్కలు తీయండి కావాలంటే, మీకు టైం ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు. కేంద్రం రాష్ట్రం కలిసి పోటీగా వేస్తున్నటువంటి ట్యాక్సులు మొత్తం తీసేస్తే కేవలం 40 రూపాయలకే ఇవ్వచ్చు. పోనీ మీరు జిఎస్టీలు కలపండి దీన్ని, ఈ పెట్రోల్ డీజిల్ జిఎస్టీలు కలపండి. ఎందుకు కలపడం లేదు జిఎస్టీ? అన్ని జిఎస్టీలు ఏక పన్ను, ఏకరాజ్యం, ఏక బాణం, ఏకనాయకుడు అని చెప్పి చెప్పినటువంటి మీరు మరి ఇక్కడికి వచ్చిన 2 పనులు ఎందుకు వేస్తున్నారు? జిఎస్టీలు కలపండి, పెట్రోల్ డీజిల్ ఆటోమేటిక్గా దాని తెలిపోతుంది. అంటే కృత్రిమంగా కార్పొరేట్ వర్గాలకు సహాయం, కృత్రిమ కక్కసత్వంగా పేద ప్రజానికి అన్యాయం చేసేటువంటి ప్రభుత్వంగా మారిపోయింది.